శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాదయోగం. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవ మామకాః పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అంటున్నాడు, ఓ సంజయ, యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఓ సంజయ, ఆఫ్టర్ గ్యాదరింగ్ ఆన్ ద హోలీ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర అండ్ డిజైరింగ్ టు ఫైట్, వాట్ డిడ్ మై సన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ పాండు డూ? పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యమహతీం చముం ప్యూడాం ధృపదపుత్రేన తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఇలా అంటున్నాడు, ఆచార్య, పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి, దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకు అయిన దృష్టద్యుమ్నుడు, మీ శిష్యుడు బుద్ధిమంతుడు. దుర్యోధన్ సెడ్ టు ఆచార్య, బిహోల్డ్ ద మైటీ ఆర్మీ ఆఫ్ ద సన్స్ ఆఫ్ పాండు, సో ఎక్స్పర్ట్లీ అరేంజ్డ్ ఫర్ బ్యాటిల్ బై యువర్ ఓన్ గిఫ్టెడ్ డిసిపుల్ ద సన్ ఆఫ్ ద్రుపద. అర్జున ఉవాచ, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళుము, ఈ మహాపోరాటంలో ఈ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో నేను చూడాలి. అర్జున్ సెడ్, ఓ అచ్యుత, ప్లీజ్ టేక్ మై చారియట్ టు ద మిడిల్ ఆఫ్ బోత్ ఆర్మీస్ సో దట్ ఐ మే లుక్ ఎట్ ద వారియర్స్ అరేయిడ్ ఫర్ బ్యాటిల్ హూమ్ ఐ మస్ట్ ఫైట్ ఇన్ దిస్ గ్రేట్ కంబాట్. అర్జున ఉవాచ, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుజుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుశ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పొనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది, నా శరీరంలో దడ పుడుతుంది, గగుర్పాటు కలుగుతుంది, నా శరీరమంతా వణుకుతున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. అర్జున్ సెడ్, ఓ కృష్ణ, సీయింగ్ మై ఓన్ రిలేటివ్స్ అరైడ్ ఫర్ బ్యాటిల్ హియర్ అండ్ ఇంటెంట్ ఆన్ కిలింగ్ ఈచ్ అదర్ మై లింబ్స్ ఆర్ గివింగ్ వే అండ్ మై మౌత్ ఈజ్ డ్రైయింగ్ అప్ మై హోల్ బాడీ షవరింగ్ మై హెయిర్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఎండ్ గాంధీవం శ్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదైహతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నా విల్లు గాంధీవము చేజారిపోతున్నది,
మరియు నా చర్మమంతా మండిపోతున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. మై బో ద గాండీవ్ ఈజ్ స్లిప్పింగ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ మై స్కిన్ ఈజ్ బర్నింగ్ ఆల్ ఓవర్. మై మైండ్ ఈజ్ ఇన్ డైలమా అండ్ విర్లింగ్ ఇన్ కన్ఫ్యూజన్. ఐ ఆమ్ అనేబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్ స్టడీ ఎనీ లాంగర్. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కృష్ణ, అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఓ కృష్ణ, కిల్లర్ ఆఫ్ ద కేసి డెమన్, ఐ ఓన్లీ సీ ఒమెన్స్ అరిస్టాలు ఆఫ్ మిస్ఫార్చ్యూన్. ఐ డోంట్ ఫోర్సీ హౌ ఎనీ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ కిల్లింగ్ మై ఓన్ రిలేటివ్స్ ఇన్ దిస్ బ్యాటిల్. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఓ కృష్ణ, నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాలకు ఆరాటపడడం లేదు. హే గోవింద, రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ మాకు ఒరిగేదేముంది? ఈ బ్రతుకే నిరర్థకం అనిపిస్తుంది. ఓ కృష్ణ, ఐ డు నాట్ డిజైర్ విక్టరీ, కింగ్డమ్ ఆర్ ద హ్యాపీనెస్ అక్రూయింగ్ టు ఇట్. ఆఫ్ వాట్ అవైల్ విల్ బి ఎ కింగ్డమ్, ప్లెజర్స్ ఆర్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాసుకాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? ఆఫ్ వాట్ యూజ్ విల్ బీ ఎ కింగ్డమ్, ప్లెజర్స్ ఆర్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వెన్ ద వెరీ పర్సన్స్ ఫర్ హూమ్ వీ ఎక్స్పెక్ట్ దే ఆర్ స్టాండింగ్ బిఫోర్ అస్ ఫర్ బ్యాటిల్.